హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను ఇవాళ ఒక మంచి హెయిర్ టిప్తో మీ ముందుకు వచ్చేసిన. అంటే చాలామందికి హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే చాలా రకరకాలుగా ఉంది, వైట్ హెయిర్ అయితే చాలా ఉంది. సో ఆయుర్వేదిక్తో పాటు మంచిగా ఒక మనము ఇప్పుడు పౌడర్, హెన్నా పౌడర్ కూడా యాడ్ చేయబోతున్నా. సో లాస్ట్ వరకు చూడండి ఏమేమి యాడ్ చేస్తున్నా అనేది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మంచిగా గోరింటాకు ఆకులు ఒక 2 గుప్పెడంతా, అంటే 2 కప్స్ గోరింటాకు ఆకులు. లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు, మీడియం హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆకులు ఎక్కువే పడుతుంది. సో ఈ గోరింటాకు ఆకులు హెయిర్కి అంటే డై చేయడం, అంటే మంచి కలర్ రావడంతో పాటు దీంట్లో విటమిన్ ఈ ప్రాపర్టీస్ ఉంటుంది, అండ్ యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, అండ్ ఇంకొకటి కెరాటిన్ ప్రాపర్టీస్ కూడా ఉంటుంది. హెయిర్ అనేది కండిషనింగ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మందారం ఆకులు ఒక 20 అయినా 10 అయినా అట్లా తీసుకోండి. మందారం ఆకులు ఏంటి అంటే హెయిర్కి స్మూతనింగ్ చేస్తుంది, అండ్ స్మూత్గా అంటే చాలా సిల్కీగా చేస్తుంది అనమాట మందారం ఆకులు. సో 2 మంచిగా ఒక దగ్గర తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దీంట్లో కొంచెం అంటే డస్ట్ ఉంటుంది కాబట్టి. సో మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక కప్పు గంజి తీసుకున్నా. గంజి ఏం చేస్తుంది అని అంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ ఇంకొకటి హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ క్లియర్గా అన్నీ క్లియర్ చేసి ఇట్టే పోగొట్టేస్తుంది అన్నమాట. సో అందుకనే నేను ఇక్కడ గంజి ఒక కప్పు తీసుకున్నా. అండ్ దాని తర్వాత ఈ కొంచెం కొంచెం మందారం ఆకులు అండ్ గోరింటాకు ఆకులు, అండ్ దీంతోపాటు పేస్ట్ అవ్వాలి అని అంటే మంచిగా ఈ గంజి అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది యాడ్ చేయకుండా గంజియే యాడ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ గంజి ఎక్కువగా మనం పోసుకుంటే ఏమవుతుంది అంటే వాటర్ వాటర్ అయిపోయి మొత్తం లిక్విడ్ లాగా అయిపోయి మనకి పేస్ట్ అనేది హెయిర్ ప్యాక్ అనేది సరిగా పట్టదు. సో అందుకనే మంచిగా థిక్ పేస్ట్ లాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చూసిరు కదా మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 2 స్పూన్స్ టీ పౌడర్ తీసుకోవాలి. సో టీ పౌడర్ ఏంటి అని అంటే మంచి కలర్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మనము బ్లాక్ టీ ఎట్లా పెట్టుకుంటాం డికాషన్, అట్లా మంచిగా ఒక మంచిగా 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి. అంటే ఈ మనము ఆల్రెడీ మనకు తెలుసు అంటే ఇప్పుడు డికాషన్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం అట్లా 5 to 10 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి, కూల్ అవ్వాలి. అండ్ కూల్ అయిన తర్వాత ఇది జల్లెడ పట్టుకోవాలన్నమాట. మనకి ఓన్లీ ఈ వాటరే ఇంపార్టెంట్, మనకి టీ పౌడర్ అనేది మనకు అవసరం లేదు. సో మంచిగా జల్లెడ పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బంజారాస్ న్యాచురల్ హెన్నా తీసుకున్నా, హెన్నా పౌడర్ తీసుకున్నా. సో హెన్నా లీవ్స్ ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హెన్నా పౌడర్. ఈ హెన్నా పౌడర్ ఏం చేస్తుంది అని అంటే హెయిర్ అనేది చాలా రెడ్డిష్గా చాలా మంచి కలర్ వచ్చేటట్టు చేస్తుంది. సో హెన్నా లీవ్స్ ప్లస్ హెన్నా పౌడర్ ఈ 2 కలిపితే ఇంకా సూపర్ కలర్ వస్తుంది. సో ఇక్కడ నేను 2 to 3 స్పూన్స్ వరకు హెన్నా పౌడర్ తీసుకున్నా. దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా డికాషన్, ఈ బ్లాక్ టీ దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట. మనం అంటే హెయిర్ డై ఎట్లా పెట్టుకుంటామో అట్లా మంచిగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ డికాషన్ అనేది కలుపుకుంటూ మంచిగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. సో మంచిగా పేస్ట్ లాగా అయితే ఫామ్ అయిపోయింది కదా. సో ఇది ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా హెన్నా లీవ్స్ పేస్ట్, మందారం ఆకులు ప్లస్ హెన్నా లీవ్స్. దీంట్లో మంచిగా ఇది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఆల్రెడీ పక్కన ఉన్న వాటర్ అంతా రెడ్ కలర్లో అంటే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హెన్నా పౌడర్ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా
కలుపుకోవాలి, మంచిగా మిక్సప్ అయిపోవాలి, ఇది రెండు కలిసిపోవాలి. సో చూసిరు కదా, అంటే నేను కలుపుతుంటేనే ఇది ఉడ్డదన్నమాట గరిటె. సో ఇది అంటే ఆల్రెడీ ఎంత మంచి కలర్ వచ్చిందో మీకే అంటే కనిపిస్తుంది కదా, చాలా మంచి కలర్ వచ్చింది, డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి 15 డేస్కి ఒకసారి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అంటే రెడ్ హెయిర్కి చాలామంది ఇష్టపడతారు కదా. సో ఒకసారి ఇట్లా హెన్నా లీవ్స్తో పాటు హెన్నా పౌడర్ ఒక్కసారి కలుపుకొని చూస్తే ఇంకా బాగుంటుంది. సో నేను ఇక్కడ ట్రై చేసిన, నాకు కూడా వైట్ హెయిర్స్ అంటే ఎప్పటి నుంచో ఉంది. సో నేను ఎక్కువగా హెన్నా లీవ్సే పెడతా, అంటే కెమికల్స్తో యూజ్ చేసింది ఏది ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయలేదు. సో నేను ఎప్పుడైనా సరే హెన్నా లీవ్స్ ప్లస్ దాంతోపాటు బీట్రూట్ అండ్ పెరుగు అట్లా యాడ్ చేసుకొని నేను ఒక అంటే నా 10th క్లాస్లోనే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట బ్యాక్ సైడ్. సో దానికి నేను స్టాప్ చేయడానికి ఇంకా అప్పటి నుంచి నేను రెగ్యులర్గా అంటే హెన్నా లీవ్సే యూజ్ చేస్తున్నా. నాకు ఏంటి అంటే వైట్ హెయిర్ అనేది స్ప్రెడ్ కానివ్వలేదు అనమాట. సో 5-6 వచ్చినాయి, అది అక్కడికే ఆగిపోయింది, స్ప్రెడ్ అవ్వలే వైట్ హెయిర్. సో మీకు ఎవరైనా సరే అంటే మీరు ఎవరైనా ఇప్పటికీ స్టార్ట్ అవుతుంటే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి, స్టాప్ చేస్తుంది. అంటే రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి యూజ్ చేయండి సమ్మర్లో అయితే, వింటర్లో అయితే మంత్లీ ఒకసారి యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ హెయిర్ అనేది చాలా ఫాస్టర్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, చాలా థిక్ చేస్తుంది హెయిర్కి, అండ్ స్ప్లిట్స్ కూడా డ్యామేజ్డ్ హెయిర్ ఏది రానివ్వకుండా చేస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పిన హెయిర్ ప్యాక్ ఎట్లా పెట్టుకోవాలి అనేది. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఒక క్యాప్ ఏదైనా సరే అంటే కవర్తో అయినా కవర్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా హెయిర్ క్యాప్ ఉంటే మాత్రం మంచిగా కవర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా మంచిగా పండుతుంది అన్నమాట. అంటే హెయిర్ అనేది మనము ఎండలో వెళ్తే చాలా మంచి షైనింగ్ వస్తుంది, స్మూత్గా సిల్కీగా హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేయండి 15 డేస్కి ఒకసారి. సో 40 మినిట్స్ తర్వాత మంచిగా షాంపూ ఏం యూజ్ చేయొద్దు, షాంపూ యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్తోనే మంచిగా వాష్ చేసుకొని అండ్ దాని తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే షాంపూ యూజ్ చేయాలి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇంకా చాలా నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటే అప్పటివరకు బాయ్, టేక్ కేర్, స్టే హెల్తీ, స్టే సేఫ్.